కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, గత సంవత్సర కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న రైతుల విజయంగా టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులగౌడ్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా ఆంజనేయులగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు అడుగు తెలుసుకొని గత 25 రోజుల వల్ల వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై దేశ రైతాంగానికి అభినందనలు అని నల్లా వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గడం ముమ్మాటికి దేశ రైతాంగ విజయమని రైతాంగ పోరాట చరిత్రలో ఇదొక చారిత్రాత్మక విజయమని ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల సంకల్పం ముందు అవి తునాతునకలైపోయాయని కేంద్రం ముందే కళ్ళు తెరిచి ఉంటే ఉద్యమంలో వందల మంది రైతుల ప్రాణాలు పోయేవి కాదని దేశంలో ఇతర ప్రజా సమస్యలపై పోరాటానికి రైతు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కూడా దిగిరాక తప్పదని రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ టీఆర్ఎస్ మంత్రులను ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రంలో తిరగబోనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, రెడ్డిపల్లి ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, శివప్రసాద్ గౌడ్, భరత్ గౌడ్, రఘు, వసీం, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అసల మీద రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రైతులు పడుతున్న ఇబ్బంది వర్ణాతీరం. రైతులకు కళ్ళాల మీద వచ్చిన తర్వాత ఒడ్లొచ్చి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రాలు లెక్క జోక్కోలేక వర్షాలు పడి ఒకవైపు తర్వాత మొత్తం వడ్లని కూడా ఈరోజు మొలకలెత్తి ముక్కిపోయి కళ్ళాల మీదనే ఉండే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ప్రభుత్వం మానిటరింగ్ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ప్రభుత్వం ఈరోజు మొత్తం చేతులు ఎత్తేయడం జరిగింది. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి మంది మీద దెప్పి మచిగాయ పూచి మారడిగాయ చేయడం తప్ప ఈ పేద రైతుల పట్ల ఎలాంటి ప్రేమ కూడా లేదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సూటిగా ప్రశ్నిస్తున్నాం, మంత్రులు గాని జిల్లా ఎమ్మెల్యేలు గాని మీకు ఏమాత్రం తెలంగాణ ఆత్మాభిమానం ఉంటే, తెలంగాణ రైతుల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉంటే, తెలంగాణ రైతు బిడ్డలైతే తెలంగాణ ప్రజల వైపు అల్లరితో ఈరోజు మీరు రాజకీయం చేయడం తగదు. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్న రైతుల పట్ల రాజకీయం చేయకండి. రైతుల ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి. రైతులకు సరైన ధర వచ్చే విధంగా, రైతులకు ఈ ఒడ్లు తర్వాత రైస్ మిల్లకు వచ్చే విధంగా ట్రాన్స్పోర్ట్ గానీ అమాలీలు గానీ తర్వాత ఈరోజు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా సిగ్గులే